కేసీఆర్ మాయమాటలతో దళితులకి గిరిజనులకి మూడు ఎకరాలని, నిరుపేద వర్గాలకి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని, ఇంటికో ఉద్యోగమని, ముస్లింలకి గిరిజనులకి 12% మోసం చేసిన విషయం ప్రజల్లోకి మళ్ళోసారి తీసుకుపోతాము. అదేవిధంగా తెలంగాణ సమాజంలో అన్ని వర్గాలకి మేలు చేసే విధంగా ఎజెండాతో ఈ పీపుల్స్ ఫ్రంట్ ప్రజల ముందుకి పోబోతున్నాము. తప్పనిసరిగా డిసెంబర్ 7న జరిగే పోలింగు, డిసెంబర్ 11న జరిగే కౌంటింగ్లో తెలంగాణలో 4 పార్టీల పీపుల్స్ ఫ్రంట్ ఘన విజయం సాధించబోతున్నాము. డిసెంబర్ 12వ తారీఖున కాంగ్రెస్, తెలుగుదేశం, సిపిఐ, తెలంగాణ జనసమితి కలిసి ఏర్పాటు చేసుకున్న పీపుల్స్ ఫ్రంట్ డిసెంబర్ 12వ తారీఖున తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నది. ఆ ప్రభుత్వంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, సిపిఐ, తెలంగాణ జనసమితి కూడా భాగస్వాములు కాబోతున్నారు. 4 పార్టీల నుంచి కూడా మంత్రులు పోతున్నారు. రాబోయే పీపుల్స్ ఫ్రంట్ ప్రభుత్వంలో ఈ 4 పార్టీల నుంచి అన్ని విధాలుగా ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంటామని చెప్పి పనిచేస్తున్నాను. ఇప్పుడేదైతే తెలంగాణ ప్రజల ఆకాంక్షల ఎజెండా కమిటీ కన్వీనర్గా ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉంటారో ఆ ప్రభుత్వంలో క్యాబినెట్ ర్యాంక్ హోదాలో ఒక కమిటీకి చైర్మన్ గా ఉండి ఈ మొత్తం ఈరోజు మేము విడుదల చేస్తున్న కామన్ ఎజెండా, తెలంగాణ ప్రజల ఆకాంక్షల ఎజెండా ఇప్పుడైతే కమిటీ కన్వీనర్గా ఉన్నారో రాబోయే మా ప్రభుత్వంలో ఈ ఎజెండా రాబోయే ప్రభుత్వం అమలు చేయడానికి కమిటీ చైర్మన్ గా ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉంటూ ఆ కమిటీలో అన్ని పార్టీల ప్రతినిధులు ఉంటారని చెప్పి మనం చేస్తున్నాం. ఆ కమిటీకి ఒక చట్ట పద్ధతి ఉంటుంది. ఆ కమిటీకి ఒక క్యాబినెట్ ర్యాంక్ లో ప్రొఫెసర్ కోదండరామ్ గారు చైర్మన్ గా ఉంటారు. అదేవిధంగా తెలంగాణ ప్రజలారా, మీకు నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణలో దుర్మార్గపు కేసీఆర్ కుటుంబం మా అందరినీ అణచివేసే ప్రయత్నం చేసింది. ప్రత్యేకంగా అణగారిన వర్గాలను, బలహీన వర్గాలను, ముస్లింలని, గిరిజనులని, దళితులని, రైతులని, రైతు కూలీలని, విద్యార్థులని, నిరుద్యోగ యువతని తొక్కేసే అణచేసే ప్రయత్నం చేశారు. వదిలిపెట్టద్దు, మర్చిపోవద్దు. తప్పనిసరిగా ఎన్నికల్లో తగిన గుణపాఠం నేర్పించాలని మనం చేస్తున్నాను. ఒక ఉదాహరణ, శంకరమ్మ గారికి ఏ విధంగా టీఆర్ఎస్ పార్టీ మోసం చేసిందో యావత్ తెలంగాణ ప్రజలు తెలంగాణ కోసం పోరాడిన ప్రతి పౌరుడు గమనించాలని చెప్పి పనిచేస్తాం. ఎందుకు 4.5 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ప్రభుత్వంలో కానీ ఎమ్మెల్సీకి కానీ ఏ పదవి కూడా ఇచ్చి శంకరమ్మ గారిని గౌరవించకుండా చివరికి వారిక్కడ 4.5 ఏళ్లు కష్టపడి పనిచేస్తే వారికి కనీసం టీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం కూడా ఇవ్వని విధంగా కేసీఆర్ అయిన కుటుంబ సభ్యులు వివరించిండ్రో యావత్ తెలంగాణ సమాజం గమనించాలి. అమరవీరులకి, తెలంగాణ కోసం పోరాడిన అమరవీరుల వారి త్యాగాల మీద అధికారంలో వచ్చిన కేసీఆర్ శంకరమ్మకి చేసిన అన్యాయం యావత్ తెలంగాణ సమాజం గుర్తించాలి. మేము కాంగ్రెస్ పార్టీగా శంకరమ్మ గారిని మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం. తప్పనిసరిగా వారికి సముచిత స్థానం, న్యాయం, గౌరవం, మర్యాద చేస్తామని చెప్పి మీడియా ద్వారానే మనం చేస్తున్నాం. మిత్రులారా, 2-3 విషయాలు. 4.5 ఏళ్ల పాటు తెలంగాణలో ఏం జరిగింది అంటే ఒక బందిపోటు దొంగలు పడ్డట్టుగా ఈ కేసీఆర్ కుటుంబం తెలంగాణ మీద పడి మన వనరులు దోచుకున్నారు.
సిగ్గు శరం లజ్జ లేకుండా ప్రాజెక్టులను మాట్లాడతారు. కమిషన్ భగీరథలో తెలంగాణలో ఒక్క ఇంటికైనా నల్ల నీళ్ళు వచ్చినాయా? ఏ సాగునీటి ప్రాజెక్ట్ ద్వారా ఒక్క ఒక్క ఎకరం పొలానికైనా నీళ్ళు వచ్చినాయా? వీళ్ళ మొహాలకి విద్యుత్తు మేము తెచ్చినామంటారు. మీరు మొదలుపెట్టిన విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్టుల్లో ఒక్క యూనిట్ విద్యుత్ ఉత్పాదన అయిందా? కాలేదు. తెలంగాణ తమ జాగీర్ అనుకొని, తెలంగాణ బడ్జెట్ తమ అబ్బసం అనుకొని అడ్డగోలుగా దోచుకున్న ఈ కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు తరిమి కొట్టడానికి సిద్ధమైంది. ఇది రాజకీయ పార్టీల మధ్య జరిగే ఎన్నికల కాదు, ఇది కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ ప్రజలకి మధ్య జరిగే పోరాటం. తెలంగాణ ప్రజలు నలిగిపోతుంటే, వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే, కేసీఆర్ కేటీఆర్ వందల కోట్లు మనసొమ్ముతో ఇల్లు కట్టుకుని ఒక విలాసవంతమైన జీవితం, ప్రపంచంలో అత్యంత విలాసవంతమైన కార్లలో తిరుగుతారు, ప్రపంచంలో అత్యంత విలాసమైన విమానాల్లో ప్రైవేట్ చార్టర్ జెట్లు తిరుగుతారు. మన సొమ్ముతో మన హక్కుల కోసం మనం పోరాడితే నేరలలో దళితులని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి బట్టలు ఇప్పించి కరెంటు షాక్ పెట్టించింది కేటీఆర్ కాదా అని అడుగుతున్నాను.